నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. నేను మీ అర్జున్. బ్రేకింగ్ న్యూస్, జనసేన ఎమ్మెల్యేపై దాడి. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. ఏలూరు పోలవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచిన చిర్రి బాలరాజు మీద నిన్న సాయంత్రం కారులో వెళ్తుండగా ఆ దాడి జరిగింది. ప్రమాదశాత్తు ఆయన అందులో, అదృష్టవశాత్తు అందులో ఆయన లేడు. ఆయన స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ కారులో ప్రయాణిస్తుండగా ఒక వసతి గృహం దగ్గర కారు క్రాస్ చేస్తుండగా సడన్గా గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై ఈ దాడి చేశారు. ఆ కారు అద్దాలు రాళ్ళు కర్రలతో ధ్వంసం చేశారు. ఈ విషయంపై ఏలూరు డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి లొకేషన్ చేరుకొని, అలాగే ఆ కారు ఏదైతే డ్యామేజ్ అయిందో ఆ కారు డ్యామేజ్ అయినవన్నీ విజువల్స్ అన్నీ మీడియాకి సమర్పించారు. అలాగే చిర్రి బాలరాజు గారిని కూడా ఆయన పరామర్శించి అసలు ఈ విషయం ఏం జరిగిందో ఆయన తెలుసుకున్నారు. ఆ టైంలో ఎమ్మెల్యే బాలరాజు గారు కారులో లేకపోవడం నిజంగా ఈ ప్రమాదం నుంచి బయటపడారని అనుకోవచ్చు. ఎందుకంటే డ్రైవరు తన వ్యక్తిగత సిబ్బందితో ఏదో ఒక పని మీద బయటకు వెళ్తున్నప్పుడు సడన్గా గుర్తు తెలియని వ్యక్తులు, అంటే ఇది ఎవరు చేశారా అని దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, హోమ్ మినిస్టర్ అనిత గారిని ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోండి, అసలు తప్పు ఎవరు చేసినా సరే వదిలిపెట్టద్దు, దీనిపైన సమగ్ర విచారణ జరిపి డెసిషన్ తీసుకోమని చెప్పి ఆదేశించడం జరిగింది. దీనిపై ఏలూరు నియోజకవర్గ ప్రజలు కానీ, పోలవరం ప్రజలు కానీ కొంత టెన్షన్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే నిన్న ఏదైతే ఆ ట్రైబల్ ఏరియాలో వరద బాధితులు కావచ్చు, కొన్ని ఆఫీసర్స్లో కూడా ఆయన సడన్గా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. మాస్క్ వేసుకొని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు. ఆ సమయంలో కొంతమంది అక్కడ ఒక ఎంప్లాయీ మొబైల్ చూసుకుంటూ గేమ్స్ ఆడుకుంటూ ఉన్న క్రమంలో ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంకో కోణంలో చూస్తే ఆ ఎంప్లాయీసే అతనిపైన దాడి చేశారా, లేకపోతే ప్రతిపక్షం సంబంధించి ఎవరైనా చేశారా, లేకపోతే ఆయన గెలుపుని ఆయన చేస్తున్న అభివృద్ధిని తట్టుకోలేక పవన్ కళ్యాణ్ గారి మీద కక్ష కట్టి ఎవరైనా చేస్తున్నారా అని నిజంగా చాలా ఊహాగానాలు వస్తున్నాయి, చాలా డౌట్లు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఇలాంటి చర్య జరగడం చాలా మానుషం. ప్రజలకు సేవ చేయాలి అని ఒక అంకిత భావంతో వెళ్తున్న ఒక ఎమ్మెల్యే తను ఎవరిపైన ఎటువంటి కాంట్రవర్సీస్ లేకుండా డెవలప్మెంట్ కోసం ఫోకస్ చేస్తున్న ఒక ఎమ్మెల్యే మీద దాడి చేయడం అనేది ఇంత దారుణంగా రాళ్లతో కర్రలతో దాడి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీనిపై ప్రభుత్వం ఏదైతే మన స్టేట్ గవర్నమెంట్ ఉందో ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. తర్వాత ఎందుకంటే తర్వాత కూడా మిగతా ఎమ్మెల్యేలకు కూడా భద్రతా లోపం జరగకుండా ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మనం ప్రభుత్వాన్ని కోరుకుందాం. అలాగే ఎమ్మెల్యే గారు దీనిపైన స్పందించి నాకు ఎటువంటి నన్ను ఎవరు ఏం చేయలేదు, ఎందుకంటే నేను అభివృద్ధి వైపు వెళ్తున్నాను, మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే టైం వేస్ట్ చేయకుండా అభివృద్ధి డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయండి, ఎవరు ఏం చేస్తే పట్టించుకోవద్దు, ప్రభుత్వం చూసుకుంటుంది, మనకి మనల్ని ప్రజలు మనల్ని ఎన్నుకొని మనకి పూర్తి మెజారిటీ ఇచ్చి 100% మనం సీట్లు గెలిపించారు కాబట్టి కూటమి ప్రభుత్వంలో ఉండి మనం ప్రజలకు ఏదైతే అన్యాయం జరిగిందో వాటి మీద ఫోకస్ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన చెప్పడం జరిగింది. దీనిపైన ఈ ఘటన జరిగిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు కూడా చిర్రి బాలరాజు గారు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి పరామర్శించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా పరామర్శించి ఇలాంటి అసలు ఘటన ఎలా జరిగింది అని చెప్పి ఆ డిఎస్పి కూడా అక్కడికి వెళ్ళడం, ఎస్పీ గారు అక్కడికి వెళ్ళడం, ఈరోజు హోమ్ మినిస్టర్ గారు కూడా ఆ లొకేషన్కి వెళ్ళి అసలు ఘటన ఎలా జరిగింది, దీనిపైన ఎవరున్నా సరే క్షమించేది లేదు అన్నట్టు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఏదేమైనప్పటికీ తను ఒక నియోజకవర్గంలో డెవలప్మెంట్ కోసం వెళ్తున్న ఎమ్మెల్యే బాలరాజు మీద ఇలాంటి ఘటన జరగడం నిజంగా అమానుషం అనుకోవచ్చు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంపై ఎమ్మెల్యే బాలరాజుతో మాట్లాడి తక్షణమే దీనికి సంబంధించి ఏదైనా అనుమానాస్పదంగా ఎవరన్నా వ్యవహరించినా లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే గత ప్రభుత్వంలో ఈ ఉద్యోగులు ఎవరైతే సరిగ్గా పనిచేయక అవినీతి పాల్పడిన వాటి మీద ఎటువంటి విచారణ జరుపుతారా లేకపోతే అవన్నీ ఫైల్స్ తోడుతున్నారా అనే క్రమంలో ఏ భయంతో ఆయన మీద దాడి చేశారా, ఈయన ఇంత స్ట్రిక్ట్గా వెళ్తున్నారు, ఒక విజన్తో వెళ్తున్నారా అనే దాని మీద కూడా విచారణ జరిపించాలి, ఎవరు చేసిన సరే తప్పు శిక్షించాలని చెప్పి ఆయన తీవ్రంగా ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ గిరిజన ప్రజల కోసం ఒక సామాన్యుడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఒక పార్టీలో విజన్ ఉన్న నాయకుడితో పాటు కలిసి వెళ్తున్న క్రమంలో ఇలాంటి దాడి జరగడం నిజంగా చాలా అమానుషం. దీనిపైన ప్రతిపక్షాలు కూడా స్పందించాలి. ఎందుకంటే ప్రజల పక్షాన సేవ చేయడానికి వచ్చిన ఒక నాయకుడి మీద, ఒక అధినేత, ఒక ఎమ్మెల్యే నియోజకవర్గం ఎమ్మెల్యే మీద దాడి జరగడం అనేది నిజంగా ఖండించాలి. అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఏ ప్రభుత్వమైనా కావచ్చు, దానికి ఎవరైతే కారకులు అయ్యారో వాళ్ళని శిక్షించాలని ఇలాంటి వాటి మీద పోరాడాలి. అంతేకాని వేరే సమస్యల మీద తీసుకెళ్లి ధర్నాలు చేయడం, వ్యక్తిగత కారణాల మీద జరిగే వాటి మీద తీసుకుని ధర్నాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఘటనలు ఎటువంటి సామాన్యుడికి కావచ్చు, రాజకీయ నాయకులకు కావచ్చు, మళ్ళీ జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. స్టే ట్యూన్డ్ అనంత టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అనంత టీవీ.